Dong. హలో ఫ్రెండ్స్, సారీ టుడే 5 మినిట్స్ లేట్. ఈరోజు ఇప్పుడే జస్ట్ మదర్ హాస్పిటల్ నుండి రావడం జరిగింది. విశాఖపట్నం మన ఆఫీస్ నుంచి మీతో మాట్లాడుతున్నాను. రేపు ఖమ్మంలో మీటింగ్ ఉంది 8 గంటలకి, 4 నుండి 6 గంటల వరకు. హరీష్, చిరంజీవి, అది 4 to 6 రేపు, మరలా 5th, మళ్ళీ రేపు నైట్ హైదరాబాదు, 5th మార్నింగ్ 10 o'clockకి కడప, 5వ తారీఖు మంగళవారం, అంతే కదా. ఇవాళ ఏంటి? సండే. రేపు 4th మండే. మండే ఉదయం, అర్థమైంది కదా, మండే ఉదయం విజయవాడ చూసుకుంటూ మండే మధ్యాహ్నం 4 నుండి 6 వరకు ఖమ్మం, 10 నుండి 12 వరకు హైదరాబాదు. బుధవారం 5వ తారీఖు ఉదయం 10 గంటలకి కడప, మధ్యాహ్నం 5 గంటలకి అనంతపూర్. అలాగే ఎల్లుట 6వ తారీఖు ఉదయం తిరుపతి, 6వ తారీఖు మధ్యాహ్నం నెల్లూరు. మళ్ళీ రేపు మీకు కన్ఫర్మ్ చేస్తాను 9 o'clockకి. మీకు ఒకటి చెప్పాను, ఇప్పుడే జస్ట్ అమ్మని హాస్పిటల్లో నుంచి చూసి ఇక్కడికి వచ్చాను అన్నమాట, శ్రీకన్యకి. అది మీరు ప్రతి ఒక్కరూ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పటికే మనం స్వీప్ చేస్తున్నాం, ఇలా హాస్పిటల్ ఆగాం, ఫోటోలు తీసావయ్యి, తేజాకి హలో, అందరు తేజాకి హలో చెప్పండి. ఇలా హాస్పిటల్లో 50 మందిలో 50 మంది సార్ మీ పార్టీలో చేరిపోతాం, 100 మందికి చెప్పేస్తాం. ఇలా హాస్పిటల్కి వెళ్ళబోసరికి రోజుకు 100, 200, 300, 500 సెల్ఫీలు, ఎక్కడికి వెళ్ళినా ఇంక మన పార్టీకి సూపర్ అంటే ఇంకా నేను ఆశ్చర్యపోతున్నాను. ఊహకు అతీతం ఆయన రెస్పాన్స్, ఊహకు అతీతం. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో మనం డల్గా ఉన్నామంటే ఈరోజు సర్ప్రైజ్ అయ్యాను, నిన్న, ఈరోజు, మొన్న. కనుక ఎక్కడ మనం డల్గలేం. ఆల్రెడీ 79 సీట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. ఇప్పుడు 200 ఎమ్మెల్యే ఎంపీ, 175 ఎమ్మెల్యే, 25 ఆంధ్ర ఎంపీ సీట్లో మనం మొత్తం గెలుస్తామని అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్లు దోచుకున్నారని జగను 3 లక్షల కోట్లు దోచుకున్నారని చంద్రబాబు, మొత్తం మీదకి 1 లక్ష కోట్లు దోచుకున్నారని ప్రజల్లో వెప్పు. ఒక్కొక్క హాస్పిటల్ లేక, జిల్లాకు ఒక హాస్పిటల్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. కనుక మనం అందరం కష్టపడితే, మీరు కష్టపడితే, మీ నియోజకవర్గాన్ని మీరు గెలిపించుకుంటే ఒక హాస్పిటల్. ఇందాక జనసేన పార్టీ నాయకుడు కలిశారు, సార్ మీతో జనసేన పవన్ కలిస్తే బాగుండండి. నేనేం చేస్తానయ్యా, ఆయనకి కళ్ళు నెత్తిమీదకి వచ్చాయి, 100 సార్లు ఆఫర్ ఇచ్చాను నవంబర్ 20 నుంచి ఇప్పుడు వరకు. కనీసం పార్టీలో కలవలేదు సరికదా, పెద్దల మాట ఆయన వినడం లేదు, మనతో అలయన్స్ పెట్టుకోవడానికి పోతాడు. ఆయనే చెప్పేశారు నో, ఇప్పుడు మా పార్టీ 225 సంవత్సరాలు ఉంటుందని. కాదు, ఇప్పుడు గెలవడానికే కదా ఒకళ్ళు పార్టీ పెట్టాలి. ఇప్పుడు ఆయన గెలవడానికి ఇష్టం లేనప్పుడు మరి ఎందుకు మీరు ఆయనకు ఓటు వేయాలి, ఓట్లు ఎందుకు వేస్ట్ చేయాలి? 175 నిలబడినా ఒక్కరు ఓటు వేయకూడదు, మనతో అలయన్స్ పెట్టుకోకపోతే మరలా మన ఓట్లు చీరితే, కాపులది కానీ యూత్ కానీ ఓట్లు చీలితే మరలా అది జగన్కి, చంద్రబాబు నాయుడు గారికి అది బెనిఫిట్ అవుతుంది. కనుక చాలా సీరియస్గా చెప్తున్నాను తమ్ముడుగా, నేను దేవుని పేరట చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అంటూ వస్తే మనం ఆయనతో అలయన్స్ పెట్టి కొన్ని సీట్లు ఇచ్చి ఆయనతో ఉన్న 7 గురికి అది, లేదా ఇంకొక 7-8 మంది కొత్త వాళ్ళు ఉంటే, అంతకంటే ఎక్కువ సీట్లు ఇవ్వడం వేస్ట్. ఆయనకిచ్చిన సీట్లో మనం క్యాంపెయిన్ చేయకపోతే ఆయనకున్న 5%తో ఎవరు గెలవరు. సర్వేలు చూశారు కదా, ఆయనకు 5% ఎలక్షన్ వరకు చూడండి. 100 కోట్లు తేవాలన్నా, అభివృద్ధి చేయాలన్నా, అవినీతిని నిర్మూలన చేయాలన్నా, జగన్ని చంద్రబాబుని ఓడించాలన్నా మీరు నేను మనమే, యూత్ అంతా ఒకటైపోండి,
ఒకరు 100 మందికి ప్రతిరోజు చెప్పండి, ఆ 100 మందికి ఇంకొక 100 మందికి ప్రతిరోజు చెప్పమని అనండి. ప్రజాశాంతి పార్టీ .org చేర్పండి, అందరినీ చేర్పించండి వెబ్సైట్లో. ప్రతి ఒక్కరితో మీ ఫోన్ నెంబర్లు ఇస్తే మళ్ళీ మిమ్మల్ని కో కోఆర్డినేటర్గా చేరుతారు. ఇక్కడ 9:00 అన్నది ఒకసారి 5 మినిట్స్ లేట్ అయినా నేను అన్నమాట నిలబెట్టుకుంటా. ఒకవేళ ఇంకేదైనా టెలివిజన్ షో ఇంపార్టెంట్లు ఉంటే కొంచెం లేట్ అవ్వచ్చు, లేదా ఇంకో టైంలో రావచ్చు, లేదా ఒకవేళ జర్నీలో చీకట్లో ప్రయాణం చేస్తే విజిబిలిటీ బాగోకపోతే ఫేస్బుక్ మిస్ అవ్వచ్చు, లేదంటే ప్రతిరోజు 9 గంటలకు మీ అందరి ఫ్రెండ్స్కి చెప్పి పాల్గారు మనతో మాట్లాడుతున్నారు ఫేస్బుక్లో, యూట్యూబ్ ద్వారా చూడండి. వింటున్న వారందరూ 100 మందికి షేర్ చేయండి. మీరు ప్రతి ఒక్కరు దీన్ని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి సత్యం తెలియాలి. మన రాష్ట్రం బాగుపడాలి, మన దేశం బాగుపడాలి, మనకు అభివృద్ధి జరగాలి అంటే కేవలం డాక్టర్ కేఏపాల్ ద్వారే అవుతుంది, ఇంకొకరి ద్వారా అవ్వదు. వినుటవారు వినుమాత్రం ఉండకూడదు. మీరు గ్రహించాలి, మీరు 100,000 మందికి చెప్పాలి. కనీసం రోజుకి 10 మందిని ప్రజాశాంతి పార్టీ .org చేరకుండా మీరు పడుకోకూడదు. 7834-976-976 కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు, లేదా ప్రజాశాంతి పార్టీ .org మీరు చేరొచ్చు. అందరితో ప్రజాశాంతి, మీ ఇల్లే ప్రజాశాంతి పార్టీ ఆఫీసు, మీ గుండె మీ హృదయమే ప్రజాశాంతి పార్టీ స్థానం. మీరు హిందువులు అయినప్పటికీ, మహమ్మదీయులు అయినప్పటికీ, క్రైస్తవులు అయినప్పటికీ, నాస్తువులు అయినప్పటికీ, బౌద్ధులు ఇంకే రిలీజియన్ అయినప్పటికీ, అభివృద్ధి కావాలా ప్రజాశాంతి పార్టీ, అవినీతి నిర్మూలన చేయాలా ప్రజాశాంతి పార్టీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలా ప్రజాశాంతి పార్టీ, హాస్పిటల్ కట్టాలా ప్రజాశాంతి పార్టీ, 7 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో బడ్జెట్ తేవాలా ప్రజాశాంతి పార్టీ, చంద్రబాబు నాయుడు గారు జగన్ నాతో డిబేట్ చేయాలని మీరు అందరూ డిమాండ్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని ఒంటరిగా పోరాటం చేస్తే ఆయన కూడా డిబేట్ చేయాలని మీరు, ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు, ఎవరు ఉద్యోగాలు తేగలరు, ఎవరు రైతుల సమస్యలు తీర్చగలరు, ఎవరు ప్రపంచాన్ని ఇంతవరకు మార్చారు మార్చగలరు? చూసారా నిన్న న్యూస్ పేపర్లో ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద న్యూస్ పేపర్ వాల్ స్ట్రీట్ జర్నల్ న్యూయార్క్ టైమ్స్ నెంబర్ 2 ఫ్రంట్ పేజీలో కేవలం నా ద్వారా ఏమైందో మీరు చూశారు, ఎలా గెలిపించానో ట్రంప్ని ఇంతవరకు ఆశయం చేశారు, అది ఇప్పుడు మాట్లాడిన నేను. నిన్న న్యూస్ పేపర్లో వాల్ స్ట్రీట్ జర్నల్ ట్రంప్ రైట్ హ్యాండ్ అడ్వైజర్ 42 ఇయర్స్ అడ్వైజర్ అరెస్ట్ అయ్యారు 3-4 డేస్ బ్యాక్. ఎందుకు అయ్యారు? అవన్నీ పెద్ద మర్మాలు, ఒకటే గాయం. నా రోల్ ట్రంప్ విషయంలో ఆ న్యూస్ పేపర్ బయటికి తీసుకొచ్చింది. దేవునికి వందనాలు, మీ అందరికీ వందనాలు. మీరు ఇమీడియట్గా 100 మందిని చేర్పించండి. ఒకరు మినిమం 10 మందిని చేర్పించకుండా పడుకోకూడదు. చూసారా రాత్రి పగలనికి, రాత్రి అంతా పనిచేసాం, పగలంతా పనిచేస్తున్నాం, 1/2 అవర్ 1 అవర్ రెస్ట్ తీసుకొని మరలా జర్నీ. అందుకే కదా ఇప్పుడు వైజాగ్లో ఉన్నాను, రేపు విజయవాడ ఖమ్మం, హైదరాబాద్ ఎలుట, కడప అనంతపూర్, ఆ తర్వాత తిరుపతి నెల్లూరు, మరలా అన్నీ కాకినాడ అమలాపురం పెట్టాలా లేదా కన్ఫర్మ్ చేయాలా లేదా మీకు ఫేస్బుక్లో చెప్తాం. అందరినీ ఫేస్బుక్ ఇన్వైట్ చేయండి, ఫాలో అవ్వండి. గాడ్ బ్లెస్ యూ, గుడ్ నైట్. అదర్ విషయాలు ఇంపార్టెంట్ ఉన్నాయి, మీరు మెసేజ్లు పెట్టండి, మీ ఫోన్ నెంబర్లు పెట్టండి, అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. ఈ మెసేజ్ని ప్రతి గ్రామంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 25,000 గ్రామాల్లో, తెలంగాణలో ఉన్న 18,000 గ్రామాలు, పల్లెలు, చిన్న చిన్న పట్టణాలు, సిటీ, అందరికీ మీరు స్ప్రెడ్ చేయండి. మీ పని మీరు చేయకపోతే మనం నష్టపోతాం. ప్రతిరోజు మీ పని మీరు చేయాలి. గాడ్ బ్లెస్ యూ. జాయిన్ చేయడం, అందరినీ జాయిన్ చేయమని చెప్పడం. థ్యాంక్ యూ, గుడ్ నైట్.